నెల్లూరు జిల్లా కావలి డివిజన్ పరిధిలో ఫిబ్రవరి 9-13 తేదీలలో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని, ఈ పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కావలి డిఎస్పీ దేవరకొండ ప్రసాద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా వెంజమూరు పోలీస్ స్టేషన్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఫిబ్రవరి నెలలో డివిజన్ పరిధిలో 9-13 తేదీలలో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. ఇప్పటికే హింసాత్మక గ్రామాలను గుర్తించి సెక్షన్ 44 విధించామని, ఊరేగింపులు బహిరంగ సభలు నిర్వహించకుండా సెక్షన్ 30 కూడా అమలులో ఉంటుందన్నారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు తహసీల్దార్, ఎంపీడీఓ, ఎస్ఐల బృందంతో మోడల్ టీంను ఏర్పాటు చేశామన్నారు. గ్రామాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఈ బృందం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. పంచాయతీరాజ్, రెవెన్యూ, పోలీస్ శాఖల సమన్వయంతో ఓటర్ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా చూస్తారన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కలిగిరి సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ బాజిరెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కావలి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో 2 సార్లు ఎలక్షన్ ఉంటుంది. 1 9వ తారీఖున కావలి, బెట్టగుంట, జలదంకి, కొండాపురం, కలిగిరి, వికేపాడు, దొత్తలూరు ఈ మండలాల్లో 7 మండలాల్లో 9వ తారీఖున ఎలక్షన్ ఉంటుంది. వింజమూరు, ఉదయగిరి, ఎస్ఆర్పురం, ఉదయగిరి ఈ 3 కూడా 13వ తారీఖు ఎలక్షన్ ఉంటుంది. అందువల్ల ఇప్పటి నుండి మేము 144 సెక్షన్ అమల్లో ఉంది ఈరోజు నుంచి. అదేవిధంగా 30 పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంది. ఎవరైనా సరే ఊరేగింపులు కానీ ఎలాంటి ప్రచారాలు చేయాలన్నా కూడా పోలీస్ పర్మిషన్ కంపల్సరీ. పోలీస్ పర్మిషన్ లేకుండా ఎలాంటి వాహనాలు తిరిగినా కూడా సీజ్ చేస్తాం. 30 సెక్షన్ అమల్లోకి వచ్చింది ఈరోజు నుంచి. ఆల్రెడీ ఆర్డర్స్ ఇచ్చాం. 144 సెక్షన్ కూడా ఆర్డర్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఎస్ఐ గారు, ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారు ముగ్గురు కలిసి ఒక నోడల్ టీమ్గా ఫామ్ అవుతుంది. ప్రతి మండలంలో కూడా కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారంగా ప్రతి మండలంలో కూడా నోడల్ టీమ్ని ఫామ్ చేయడం జరిగింది. దాని ప్రకారంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరిగినా ఈ ముగ్గురు కూడా ఇమీడియట్గా అటెండ్ అవుతారు. ఎక్కడ కూడా డబ్బులు పంచడానికి కానీ, ఏదన్నా లిక్కర్ పంచడం కానీ అట్లాంటి చేతే మాత్రం తప్పకుండా చర్య తీసుకుంటారు. నోడల్ టీమ్ ఇమీడియట్గా అటెండ్ అవుతుంది. అదేవిధంగా సమస్యతమ గ్రామాలన్నింటినీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న 12 పంచాయతీల్లో సమస్యతమ గ్రామాలను కూడా ఐడెంటిఫై చేసాం. వాటి మీద కూడా ఎక్కువ దృష్టి పెట్టమని చెప్పాం. అదే నోడల్ టీం కూడా తిరుగుతుంది. సిఐ గారు కూడా మానిటర్ చేస్తుంటాడు. ఇది తప్పకుండా 13వ తారీఖు ఎలక్షన్ ఉంటుంది విజయమూరికి. మిగతా చోట్ల 9 జిల్లాల మన స్టేట్లో ఫస్ట్ ఫేజ్లో కావలి పోలీస్ సబ్ డివిజన్, కావలి రెవెన్యూ సబ్ డివిజన్ మొత్తం కూడా రావడం జరిగింది. అందువల్ల ఫస్ట్ మనం ఎలా చేయాలి, మనం ఎంతో కూడా ఎప్పుడప్పుడు మాట్లాడుతున్నాం, ఎప్పుడప్పుడు మోటివేట్ చేస్తున్నాం. అదేవిధంగా హైపర్ సెన్సిటివ్ ఏంది, దానికి ఎలాంటిది ఉంది, సెన్సిటివ్ ఏంది, దానికి ఎంత ఫోర్స్ ఇవ్వాలి, ఏందనేది కూడా ప్రతిదీ కూడా ఆలోచించి చేస్తున్నాం. ఈరోజు కూడా ఆర్డీఓ గారితో కూడా మీటింగ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా పంచాయతీరాజ్, రెవెన్యూ, పోలీస్ మొత్తం కూడా కోఆర్డినేషన్ చేసుకొని టీం వర్క్ మీద చేస్తాం, సక్సెస్ఫుల్గా చేస్తాం. ప్రజలకు మేము చెప్పేది ఏంటంటే, మీ ఓటుని మీరు ధైర్యంగా స్వేచ్ఛగా వచ్చి వినియోగించుకోండి. దయచేసి ఎలాంటి భయాలు కానీ ఎలాంటి ప్రభావాలు కానీ లొంగొద్దు. మీకు మీరు మీరుగా వచ్చి ధైర్యంగా ఓటేసుకుని మీకు కావాల్సిన ఎప్పుడు కూడా అవైలబుల్గా ఉంటాం పోలీస్ మేము.